నేటి ఉదయం సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ సంఘటనలో అనేక మంది అస్వస్థతకు గురి కావడంతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు రోడ్లపై స్పృహ కోల్పోయి ఎక్కడ పడితే అక్కడ పడి ఉండడం అందరినీ కలిచివేసింది ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్ జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు అంతేకాదు దీనిపై జాతీయ విపత్తు నివారణ శాఖతో సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు ఏపీ మంత్రి మేకపాటి రెడ్డి కూడా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు అయితే ప్రస్తుతం కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఆగిపోయిందని లీకేజ్ అయిన గ్యాస్ కారణంగా అస్వస్థులు అయిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి బాధితులను ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని గౌతమ్ రెడ్డి భరోసా ఇచ్చారు బాధితులకు చేసే సహాయక చర్యల్లో భాగంగా సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ జీరో వన్ మరియు నైన్ సెవెన్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా బాధితులకు సహాయం అందుతుందని మంత్రి మేకపాటి తెలియజేశారు అయితే విశాఖలో ఏర్పడ్డ ఈ విపత్కర పరిస్థితుల నుండి బాధితులను ఆదుకునేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయక చర్యలను అందించేందుకు బ్రీతింగ్ కిట్లు మరియు అంబులెన్సులతో సేవలందిస్తుంది ఇండియన్ నేవీ ఈ గ్యాస్ లీకేజ్ కారణంగా మరణిస్తున్న మూగ జీవాలను రక్షించేందుకు పశు సంవర్ధక శాఖ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది అయితే తాజాగా తెలిసిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య పదికి చేరినట్లుగా తెలుస్తుంది వారిలో కుందన శ్రేయ ఎన్ గ్రీష్మ చంద్రమౌళి గంగాధర్ నారాయణమ్మ అప్పలనరసమ్మ గంగరాజు మేకా కృష్ణమూర్తితో పాటు కొద్దిసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ సుమారు ఒంటి గంట నలబై ఐదు నిమిషాలకు విశాఖలోని గ్యాస్ లీకేజ్ కారణంగా అస్వస్థతకు గురైన బాధితులను పరామర్పించేందుకు కేజీహెచ్ లోని రాజేంద్ర ప్రసాద్ వార్డుకు చేరుకుని బాధితులను ప్రతి ఒక్కరిని పరామర్పించి ఘటన వివరాలు తెలుసుకున్న జగన్ ప్రభుత్వం వీరికి అండగా నిలుస్తుందన్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన జగన్ ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్యాస్ లీకేజ్ ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి మొత్తం సంఘటన వివరాలు మరియు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పనితీరుపై ఆరా తీశారు మృతుల కుటుంబాల్లోని ఒకరికి కంపెనీలో ఉద్యోగంతో పాటు వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నట్లు మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అలాగే చికిత్స పొందుతున్న ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరే వరకు అవసరమయ్యే పూర్తి వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని సీఎం తెలియజేశారు అంతేకాదు బాధిత గ్రామాల్లోని సుమారు పదిహేను వేల మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకుంటామని ఎల్జీ పాలిమర్స్ కంపెనీని అక్కడి నుండి తరలిస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ ఐ కన్ సబ్స్క్రిబ్ టు హాసినీ మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్